Hi friends, welcome back to Madhuri channel. Nenu me Madhuri. Ee roju aithe annam thalimpu ela tayaru cheyalo chupistanu. Adi andaram maamuluga vestaru kada. Nenu aithe dantlo koncham different ga undalanedi egg anedi add chesukunnanu. Dani kosam munduga nenu oka pan teesukunnanu. Ee pan lo aithe ippudu nenu కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని తాలింపు అయితే వేస్తున్నానండి. ఈ శనగవెల్లు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వీళ్ళు అవి వేగించుకున్న తర్వాత వీటిని మనము కొంచెం సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలండి. అప్పుడు రోస్ట్ అవుతుంది బాగా, అలాగే టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట మాడిపోకుండా. నేను ఎందుకు ప్రతిసారి సిమ్ అంటున్నానంటే సిమ్లో టేస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ అండి. అందుకనే నేను సిమ్లో పెట్టి ప్రతి ఐటెం చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇందులో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకుంటున్నాను మొత్తము. ఇవన్నీ మనం యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే అది బాగా ఫ్రై అవుతుంది. ఇందులో ఒక ఎగ్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఎగ్ కూడా పొడి పొడిగా అయిపోతుంది. అంతవరకు వెయిట్ చేద్దాం. ఇందులో అయితే నేను కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పెప్పర్ పౌడర్ వేయడం వల్ల కొంచెం స్పైసీ అనేది వస్తుంది, అందుకని పెప్పర్ యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఈ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో మనం అయితే చెక్ చేసుకుందామండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడైతే నేను అన్నం అనేది యాడ్ చేసేసుకున్నాను. దాంట్లో ఈ అన్నం యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అండి. సింపుల్గా ఈ అన్నం తాలింపుతో ఎగ్ అయిపోయింది. మనమైతే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇదైతే మనము సాస్ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది బాగుంటుందండి. థ్యాంక్ యూ.